సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం కర్కపట్ల గ్రామంలో జైభీమ్ సేవా సంఘం ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. కర్కపట్ల గ్రామంలో నిరుపేద కుటుంబానికి గడప రమేష్ ముందుకు వచ్చి నిత్యావసర సరుకులను 5000 రూపాయల చొప్పున పంపిణీ చేశారు. అనంతరం సర్పంచ్, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మాట్లాడుతూ కర్కపట్ల గ్రామంలో ఏప్రిల్ 14 నాటికల్లా అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించుకుందామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అప్సర్, టిఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సాయి కుమార్, మాజీ ఎంపీటీసీ కర్రల ఆగయ్య తదితరులు పాల్గొన్నారు. జైభీమ్ సేవా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి గ్రామంలో దళితులు కానీ అన్ని వర్గాలు వెనుకబడిన జాతులు అందరూ కూడా ఒక ఐక్యత ఉండాలి, ఒక యూనిట్ ఏర్పడాలి. అప్పుడే వాళ్లకు తన కాలం మీద తన నిలబడే స్వశక్తి వస్తుంది. ఈ విధంగా జైభీమ్ సేవా సంఘం ఒక 7 జిల్లాల్లో, ఒక 25 మండలాల్లో ఒక 5000 మెంబర్స్ తోటి ఈ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇది చేయడం చాలా మా సంస్థకు మంచి పేరు వస్తుంది. దీని ద్వారా అంటే అందరం కలిసికట్టుగా ఉండి మన వాళ్ళని సస్టైన్ చేయడానికి ఈ యొక్క కార్యక్రమం ఎంతో ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే మేము రాజా సేవా సంఘం వ్యవస్థాపకులకు మేము ప్రత్యేకంగా కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. మరి వాళ్ళు ఈ వ్యవస్థ ఈ సంఘాన్ని స్థాపించి మరి గ్రామాల్లో చేస్తున్నటువంటి సేవలు చాలా సంతోషంగా ఉన్నాయి. మరి అదేవిధంగా వాస్తవానికి వారు పేద బడుగు బలహీన వర్గాలకు వాళ్ళు చేసేటువంటి సేవలు చాలా అభినందనీయం. సేంద్రీయ వ్యవసాయం కూడా వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. మరి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వారి సేవలను మనం వినియోగించుకోవాలని కూడా ఈ విధంగా నేను కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా తప్పకులకు వాళ్ళని మనము ఏ విధంగా వేగం చేసుకుందామో, ఏమైనా ఏ విధంగా ఎదగాలి అటువంటి మీకు మంచి ఆలోచనతో చేసుకుంటున్నారు. మీరు గిట్ల మన కర్కపట్ల ప్రజల గిట్ల ప్రతి ప్రజల గిట్ల మన మండలంలో గిట్ల ఇతర గ్రామాలలో గిట్ల మీరు తిరుగుతున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ విధంగా తిరుగుతున్నటువంటి సమావేశాలు పెడుతుండే వాళ్ళకి ప్రజలకి అవగాహన వస్తుంది మీకు. అదేవిధంగా మన సామాన్య గారు వాస్తవానికి కష్టపడుతున్నట్టున్నారు. ఇతర పిల్లల్ని అన్నయ్య పిల్లలు ఇంకా చదివిస్తున్నారు. మీరు సపోర్ట్ మన అన్నయ్య గారు చెప్పారు, అది చాలా మంచి విషయాలు. ఇదే విధంగా ఇదే స్ఫూర్తి నివ్వాలని నేను కోరుకుంటున్నాను. అన్ని విధాలుగా మేము ఇట్లా సాధన చేస్తాం.